వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు దక్కబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి ఈ రోజున బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగి కలిగించవచ్చు ధనం ఏ సమయంలోనైనా అవసరం రావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి మనువులు మీకు అత్యంత ఆనందకారులు కాగలరు ఇవాళ మీరొకరిని కలవబోతూ ఉన్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని ముందు ఎన్ మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది మీరు మీ లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామి గడుపుతారు బలమైన ఆర్థిక పరిస్థితికి మీ నుదుటిపై మరియు మీ నాభిక సమీపంలో కుంకుమ గుర్తులు వర్తించండి వృషభ రాశివారు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుంచి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వల్ల మీ యొక్క మూడు మొత్తం మారిపోతుంది పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధించుకోవడానికి పునరుద్ధించుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు ఒక జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సర్వ్యంగా ప్రవర్తించండి ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకోవడానికి ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నంత ఫలితాలు రాలేదని నిరాశ గురి కాకండి మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పడుతుంది కానీ తను మీకోసం ఏదో అద్భుతమైన చేసి మిమ్మల్ని ఓరడిస్తారు గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధారం అందించడం ద్వారా మీకు కుటుంబ మరియు వ్యక్తిగత దేవతలను పూజించాలి మిథున రాసేవారు మిథున రాసేవారికి ఈరోజున మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు కాబట్టి మీ పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతో సమయం కేటాయించగలరు మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే వీళ్ళెవరు అంతపట్టిన మూడ్లో ఉంటారు ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు కాలం విలువైంది దాన్ని సద్వినియోగం చేసుకోవటం వలన మీరు అనుకున్న ఫలితాలను సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో స్వశ్చత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యమే ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీ జీవిత భాగస్వామి వారి స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు మీ ప్రేమికులకు ఉక్కు లేదా ఇనుమతో తయారు చేయబడిన వస్తువులను ఇవ్వండి మరియు మీ ప్రేమ బంధాన్ని బలంగా మార్చుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీంతోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకం మీరు చాలా పేరు పొందారు వ్యతిరేక లింగ వారిని సులువుగా ఆకర్షిస్తారు కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించబడుతుంది శని దేవాలయంలో ఏడు బాధ మరియు ఏడు ధాన్యాలను అందించడం మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్మించుకోండి సింహరాశి వారు సింహరాశి వారికి మీ సందేహ స్వభావము ఓటమిని చూపుతుంది చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు మీ ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వంత తల్లిదండ్రులతో మాట్లాడండి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతను బదులు మీరు ప్రేమనే కురిపించండి వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగటం అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వంత మీరు తీవ్రంగా గొడవపడచ్చు మరొకరాని ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి ప్రియుడికి కలిసే ముందు తేనె తినటం వల్ల చాలా మంచిది తర్వాత రాశివారు కన్యా రాశివారు కన్యా రాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని పెంచవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది పిల్లలు తమ జీవితాల్లో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మరి చవిచూస్తారు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేకాలకు లోను కాకుండా సృష్టత కలిగి ఉండండి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు ఈ రోజు ప్రేమ లైంగిక బుద్ధుల విషయంలో మీ జీవిత భాగస్వామ్యం ఎంత ప్రపంచంగా చూస్తారు మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ముందు మీరు ఎదురుపై ఎరుపు కుంకుమ వర్తించండి తర్వాత రాసి తులారాశివారు వారు చిన్న విషయాలు మనసులో చికాకు పరచనివ్వకండి మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి గారికి లేదా తండ్రి లాంటి వారికి సలహాలు సూచనలు అడగండి మీకు అందరంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరి పని చేయండి మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడ్ని తెస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెప్పులను కళ్ళకు మీ చెవులను కళ్ళకు తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు మీ యొక్క వ్యక్తిగత పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సిన సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడుచి కావచ్చు మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించడానికి గోధుమ రంగు కుక్కలకు రొట్టెలని ఇవ్వండి తరువాత రాసి వృచ్చిక రాసి వారు వృచ్చక రాసి వారికి విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధిని అడ్డుపడుతుంది మీకు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగిలు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుంచో మొదుపు చేస్తున్న ధరం ఈరోజు మీ చేతికి వస్తుంది మనువులు మీకు అత్యంత ఆనందకారులు కాగలరు మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాల్లో కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి అవసరమైతే సమీప సన్నిహితుల సలహాలు సంప్రదింపులు చేయండి మీ హాస్య చతుర్త మీకు గల బలం మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు మీ ప్రేమ సంబంధాలు బలోపేతం చేసేందుకు ప్రస్తుతం చంద్రుని సంబంధిత బహుమతి వస్తువులను బట్ టలు ముత్యాలు స్వీట్లు మొదలైనవి తెలుపు లేదా వెండి రంగు కలిగిన వాటిని ఇవ్వండి తరువాత రాశివారు ధనస్సు రాశివారు ధనుసు రాశి వారికి మీ జీవితాన్ని అనంత జీవనం ఆధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు కొత్త ఒప్పందాల బాగా లబ్ధిని చేకూర్చవచ్చు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మీ మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీరు రోజున మీ భాగస్వామి హృదయస్పందంతో ఒకటే పోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు ఇదే గుర్తు లేకపోతే వారి తర్వాత అభ్యంతరం చెప్తారు చంద్రుని యొక్క స్థితిగతిని బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోలేరు పెళ్ళిళ్ళ స్వర్గంలో ఎందుకు ఈ ఈరోజు మీకు తెలుసు రానుంది మీ ఆర్థిక పరిస్థితి బలోపతం చేయడానికి పేద ప్రజలకు తీయటి బియ్యం ఇవ్వండి మకర రాశివారు మకర రాశి వారికి మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు చేయమని ఒత్తిడికి గురవుతారు అది మీకు టెన్షన్ని వనుకుని కలిగించవచ్చు మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేనతో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరింపచేస్తుంది మీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి మీరు ఈరోజు మీ జీవిత భాగస్వంతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు మీరు మీ జీవిత రోజు అద్భుతంగా వార్తను అందుకుంటారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి వారి కుంభరాశి వారికి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ఉముక్తి పొందుతారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేయడానికి బాగుండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రేమ వ్యవహారంలో అబద్ధానికి గురవుతాయి పనిచేసే చోట వారికి నడిపించడం మీ సిన్సియారిటీకి మీకు ముందుగా పోవటం సహాయపడుతుంది తరతాలకు వినోదాలకు మంచి రోజు ఎవరినో కలిసేందుకు రోజు మీకు వేసుకున్న ప్రయాణం ప్లాన్లు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుపోవటం వల్ల సాగదు కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు స్త్రీ సూక్తం పారాయణం ప్రత్యేకించి శుక్రవారంలో మీ ప్రేమ చేత వీలు కల్పిస్తుంది చివరిగా మీన మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించండి అవి మిమ్మల్ని మరింత తయారు చేస్తాయి మెరుగ్గా ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహాలు మీరు మీ ఆర్థిక స్థితి గొడపరచుకోవడానికి మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి అది అత్యుత్తమ ఫీలింగ్ మార్గం ఇది అపరమైన ఆనందాలకు మూలం కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈరోజు విద్యార్థుల వారి పనులు రేపటికి వాయిదా వేయడం మంచిది కాదు మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది వైవాహ జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా జరుగుతాయి గొప్ప ఆరోగ్య ప్రయత్నాల కోసం బాదం తినటం మొత్తం వేరుశెనగలు శనగలు నెయ్యి నెగ్గి మొదలైన తినటం మరియు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పసుపుగడ్డును అందించండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి